ఆడదాని వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన చెప్పకూడదు. అలాగే మీకు బాహుబలి రెమ్యునేషన్ కూడా చెప్పకూడదు. చెప్పకూడదు. లేదు, అప్పుడైతే బృందావనం చేశాడు ఏడు, అది లేదే అక్కడ. పాడారు పాట, పాడారు ఎలిఫెంట్ ఎలిఫెంట్ మెమరీ అన్నారు. ఎలిఫెంట్ మెమరీ ఇది, ఎలిఫెంట్ మెమరీ, ఎలిఫెంట్ మెమరీ. ఈ ఎలిఫెంట్ నా మఫిన్ తినేసింది. మనమే మనమే గెలిచాము. డార్లింగ్, ఆడదాని వయసు, మగవాడి సంపాదన అడగకూడదు. అడగకూడదు. అందుకని బాహుబలిలో మీకు ఎంత ఇచ్చా నేను అడగట్లేదు. ఇన్స్టెడ్ వేరే క్వశ్చన్ అడుగుతాను. సరే, ఫస్ట్ సినిమా నాది కల్కి ఉంది. కల్కి సినిమా ఉండదండి. అవును. నాన్నగారు సూర్యనారాయణరాజు గారు నాకు రెమ్యునేషన్ ప్రామిస్ చేశారు, ఫిక్స్ చేశారు. అంటే ఇప్పట్లాగా ఇప్పట్లోలాగా అన్ని అంత అంత రేట్ లేదు కదా. అంత 30 సంవత్సరాలు అయింది కదా మొత్తం. అంటే ఎంత ప్రామిస్ చేశారు, సినిమా అయిపోయింది మధ్యలో. బట్ ఆయన ప్రామిస్ నా కోసమే ఎవరికి ఇస్తారు సార్ అప్పా పని పని చేశాను అంతగా నేను పని చేశానండి. నేను మ్యూజిక్ చేశాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చినప్పుడు లెక్కైపోతా. అది కదా వినండి, మనం కూర్చొని చక్కటి పాట పాడించారు సార్, సంగీతం. అయితే నేను పని చేసినట్టుగా 24 crafts ఎవరు పని చేస్తారు చెప్పాలి. అది నేను పాడిన అలాగే.